హలో డాక్టర్ గారు, నా పేరు సత్యనారాయణ. నా వయసు 50 సంవత్సరాలు. నాకు గత 2 సంవత్సరాల నుండి అంగంలో నొప్పి వస్తుంది. ఎన్నో మందులు వాడాను కానీ తగ్గలేదు. ఈ సమస్య నుంచి పరిష్కారం పొందడం ఎలా తెలియజేయగలరు? హలో సత్యనారాయణ గారు, ఒకటి, ఇది పైరోనిస్ అనే ఒక ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే అంగంలో ఎటువంటి బెండ్ ఉండడం అంటే అంగము కుడివైపు కానీ ఎడమవైపు కానీ బెండ్ అయితే కూడా ఇలా నొప్పి వస్తుందండి. దీని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, దీనికి ఒక స్పినల్ స్కానింగ్ అని ఉంటుంది. ఈ పినైల్ స్కానింగ్ చేసిన తర్వాత దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. పైరోని డిసీజ్ జనరలీ నొప్పి రావడానికి పైరోని ప్లాక్స్ అనేది వెరీ కామన్గా చూస్తుంటాం. సో అలా ప్లాక్స్ ఉంటాయి కాదక, దానికి చిన్న ఆపరేషన్ చేసి అవి ఎక్కడైతే ఆ ప్లాక్స్ ఉన్నాయో అవి తీసేస్తాము. లేకపోతే మాకు సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళలో మేము అడ్వాన్స్ షాక్వే థెరపీ, ఎవరికైనా అంగంలో నొప్పి ఉంటే షాక్వే థెరపీ చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ వీళ్ళకి ఎక్కువ సెషన్స్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు 16 సెషన్స్ వారికి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ 16 సెషన్స్ షాక్వే థెరపీ తీసుకున్న తర్వాత మీకు ఈ అంగంలో నొప్పి క్రమేణా తగ్గకుండా కంప్లీట్గా నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అంగంలో నొప్పి ఉంది అంటే మెడిసిన్స్ వాడిన తగ్గట్లేదు అంటే షాక్వే థెరపీ మీకు చాలా మంచి ఆప్షన్. షాక్వే థెరపీ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచిద్దాం, కానీ షాక్వే థెరపీ మీకు బెటర్ ఆప్షన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. హలో డాక్టర్ గారు, నా పేరు క్రాంతి కుమార్. నా వయసు 25 సంవత్సరాలు. నేను కరీంనగర్లో ఉంటాను. నా పురుషాంగం సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. పెండ్లైన తర్వాత నాకు సెక్స్ పరంగా ఏమైనా సమస్యలు వస్తాయా? నా పురుషాంగం సైజ్ను పెంచుకునే మార్గాలు ఉన్నాయా? ప్లీజ్ తెలియజేయగలరు. హలో క్రాంతి కుమార్, ఒకటి, మీ అంగం సైజ్ చిన్నగా ఉంది అంటున్నారు. ఆల్వేస్ రిమెంబర్ అండి, అంగం సైజ్ అనేది మనం బయట కనిపించేది కాకుండా స్ట్రెచ్ పీనైల్ లెంత్ అంటాం. అంటే కంప్లీట్ రూట్ ఆఫ్ ది పెనిస్ అంటే కింది నుంచి మనం మెజర్ చేసుకుంటూ వస్తాం. 99% మనుషుల్లో అంగం చిన్నగా ఉండదు, అది న్యాచురల్ సైజు. ఒకవేళ మీకు చిన్నప్పటి నుంచే చిన్నగా ఉంది అంటే ఒక్కసారి మీ టెస్టోస్టిరోన్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ టెస్టోస్టిరోన్ లెవెల్స్ బాగున్నాయంటే ఆటోమేటిక్గా అంగం సైజ్ కూడా నార్మలే ఉంటుంది. సో అంగం సైజ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. సో పెళ్ళైన తర్వాత కూడా మీకు ఎటువంటి సమస్యలు రావు, దాని గురించి టెన్షన్ తీసుకోకండి. సో అంగం సైజ్ పెంచుకునే మార్గాలు ఏం లేవండి, అంగం గట్టి పడితే సరిపోతుంది, మనకి సైజ్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. సో క్రాంతి కుమార్ అసలు వరి అవ్వదండి, మీరు జస్ట్ స్ట్రెచ్ పీనల్ లెంత్ ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీ అట్లా ఇంకా చిన్నగా ఉంది అంటే ఒకసారి టెస్టోస్టెరోన్ లెవెల్ చెక్ చేసుకోండి, సరిపోతుంది.